కేసీఆర్ అంటే కే చంద్రశేఖర్ రావు కదా, కల్వకుంట్ల చంద్రశేఖర్ అంతే కదా, కరెక్టేనా? తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, దేశంలో 540 పైచిలకు ఉన్న పార్లమెంటు సభ్యుల వ్యవస్థలో ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవారు. రాష్ట్రాల ఏర్పాటు కావాలంటే 3/2 మెజారిటీ రావాల్సిన అవసరం. దానికి 5 సంవత్సరాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే 2009 మాట ఇచ్చి, మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం అందరినీ సంప్రదించి ఎవరికి ఎక్కువ మనోవేదన లేకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో హక్కులు, అవార్డ్స్, తర్వాత పరిపాలన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపట్టి చేసిన నేపథ్యం. ఇది కేవలం కేసీఆర్ ఉద్యమంతో చేసిన వచ్చిన మాట అని ప్రజలను నమ్మించడానికి చేసే ఎత్తుగడలు ఎన్నికలలో చేశారనేది యథార్థం. వాస్తవంగా నిరవధిక నిరాహార దీక్ష, అది నిరాహార దీక్ష కానీ కాదు, 750 కిలోకాలరీల ద్రవ ఆహార పదార్థాన్ని తీసుకున్న చరిత్ర కేసీఆర్ది. ఇది నిమ్స్ రిపోర్ట్స్ బయటపెడితే తెలుస్తాయి. ఆయనకు దమ్ము ఉంటే చెప్పాల్సిన అవసరం. కాంగ్రెస్ వాదులుగా, తీర్మానాలు చేసిన వాళ్ళుగా, తెలంగాణ ఇచ్చిన వాళ్ళుగా ఉద్యమ సమయంలో ఇటువంటి మాట చెప్తే బాగుండదనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం, కానీ ఇది వాస్తవం అని కాదు. ఓకే, తెలంగాణ వచ్చింది 2014 ఎన్నికల్లో ప్రచారంలో నేను తెలంగాణ తెచ్చినానని ఏదైనా ఒక సభ లోపల ప్రసంగించాడా? నేను తెలంగాణ తెచ్చాను అని చెప్పి ఓటు అడిగాడా? ఏం చేశాడు? తెలంగాణను ఇచ్చానంటే ఇద్దరు పార్లమెంట్లతో తెలంగాణ సభ్యులతో ఎలా వస్తుంది అని చర్చ వస్తుంది, సోనియా గాంధీ ఇచ్చిందనే మాట వస్తుంది. ఇది రాకుండా ఉండడానికి రాజకీయ ఎత్తుగడలతో కొన్ని హామీలు ఇచ్చారు. దళితుడు ముఖ్యమంత్రి,